ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాన్ని ఉద్రుతం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీ జీవోలను తీవ్రంగా వితరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు విజయవాడలో సమావేశమయ్యాయి. నాలుగు ఉద్యోగ సంఘాల నుంచి 12 మంది సభ్యులు స్టీరింగ్ కమిటీగా ఏర్పడి ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యారు. సుమారు 6 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు రేపు మధ్యాహ్నం సిఎస్ ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినట్లు అధికారిక ఉత్తర్వులు లేవని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కమిటీ పరిధి నిర్ణయాలపై సరైన సమాచారం లేదని, పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లమని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరి ఆందోళన కలిగిస్తోందని, ఉద్యోగ సంఘాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. మరోవైపు ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం స్పందించింది. స్టీరింగ్ కమిటీ సభ్యులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని స్టీరింగ్ కమిటీ సభ్యులకు జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ ఫోన్ చేశారు. మంత్రులు బుగ్గన, బొత్స, పేని నాని, సిఎస్తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క పార్టీ క్యాడర్కి మీరు ఉద్యోగులకు చేసినటువంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి, ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ఈరోజు ప్రభుత్వం మంచి పిఆర్సీ ఇచ్చినా కూడా సరైన పిఆర్సీ ఇవ్వలేదని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ వ్యాఖ్యలను ఖండిస్తూ మీరు చేయండి అని చెప్పి రాసినటువంటి 10 పేజీల ప్రతులు ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాయి. ఈ ఇటువంటి ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మేమైతే గతంలో కూడా చూడలేదు. అది మంచి వాతావరణం కూడా కాదు. ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదు. మరి అటువంటి నేపథ్యంలో మాకున్నటువంటి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించేదానికి చర్చలని చెప్తారు, కానీ ఎలాంటి ఉత్తర్వులు ఉండవు. మన రమ్మంటారు, మాట్లాడమంటారు, వాళ్ళు చెప్పిన దానికే కూర్చొని ఉంటారు. మా యొక్క నిరసనని తెలిపేటువంటి రూపాలు రకరకాలుగా ఉండొచ్చు. ఆ రూపాల్లో మేము నిరసన తెలియజేస్తాం. దానికి కౌంటర్గా ప్రతిగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది ప్రభుత్వానికి ఉద్యోగులను ఆ విధంగా రెచ్చగొట్టడం అనేది మంచి పద్ధతి కాదని మా అభిప్రాయం. ఈరోజు జరిగినటువంటి స్టీరింగ్ కమిటీలో అన్ని విషయాలు కూడా చాలా సుదీర్ఘంగా చర్చించటం, రేపు జరిగేటువంటి ఉద్యమ కార్యాచరణ ఎలాగుండాలా అనేది కూడా గతంలోనే మీకు ప్రకటించడం జరిగింది. ఫైనాన్స్ సెక్రటరీస్, ట్రెజరీస్ మీద చాలా ప్రెజర్ పెడుతున్నారు. దయచేసి మేము గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మేము కష్టపడినటువంటి శాలరీస్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి స్ట్రగుల్ కమిటీలో ఉన్నటువంటి 12 మందితో పాటుగా మరొక 8 మందిని కూడా స్టీరింగ్ కమిటీలో చేర్చడం జరిగింది. మరి సమాచారం చేరవేయటం కానీ సమన్వయం చేయటం కానీ వీటన్నిటికి కూడా కరెక్ట్గా ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చి మరి ఈ యొక్క స్టీరింగ్ కమిటీని 12 నుంచి 20కి పెంచడం జరిగిందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందని, పెద్ద సంఘాలైన మేజర్ సంఘాలైన 4 జేఏసీల వాళ్ళు సమన్వయం చేసుకోకపోవడం వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందనేది భావన ప్రతి ఉద్యోగిలో ఉంది, మాలో కూడా ఉంది. కాబట్టి ఆ లోపాన్ని నివారించి అందరం కలిసి 3 అంశాలతో ముందుకు వచ్చినాం. 1, ప్రభుత్వం ఏదైతే జీవోలు విడుదల చేసిందో ఆ జీవోలు 4 జీవోలు 4 5 జీవోలు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చిన జీవోలతో సహా అన్ని జీవోలు వెనక్కి తీసుకోవాలా. 11, పిఆర్సీ కమిషన్ అశుతోష్ మిశ్రా కమిటీ ఏదైతే రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చిందో ఆ రిపోర్ట్ను మా ముందుంచాలి, మాకు అందించాలి. ఉద్యోగులకు మేలైన పిఆర్సీ ఇచ్చేలాగా, అంటే ఇరు వర్గాల ఒప్పందంతో ఉద్యోగులకు మేలైన పిఆర్సీని అందించాలని చెప్పే నినాదం అనే అంశాలను 3 అంశాలతో మేము ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది.
ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు మీ వెనక మీ ముందుండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా ఈసారి న్యాయం చేసేదానికి న్యాయం జరిగేంత వరకు మా వంతు కృషి తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. ఏదైనా సరే అధికారికమైనటువంటి కమ్యూనికేషను మన యొక్క స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకే మీకు జారీ కమ్యూనికేట్ చేయబడుతుంది. కాబట్టి అప్పటి వరకు ఎవరికి నిర్దేశించిన కార్యాచరణలో వాళ్ళు పూర్తి స్థాయి సమావేతమయ్యి ఎక్కడా ఘర్షణకి కాన్ఫ్లిక్ట్కి కాంట్రవర్సీకి రాజకీయ వివాదాలకి తావివ్వకుండా మనకి జరిగిన నష్టాన్ని ఎక్కడికక్కడ ఉద్యోగులకి పౌర సమాజానికి అందరికీ కూడా మనకి జరిగిన నష్టాన్ని విశదీకరించేటువంటి మృదువైన భాషలో విశదీకరించేలాగా వ్యవహరించమని కూడా ఈనాడు స్టీరింగ్ కమిటీ